అందరికీ ప్రభువు పేరట షలోం. దేవుని చిత్తము చేసేవాడిగా ఉండడం తప్ప, దేవుడు ఆశించినట్టుగా వాక్యానుసారంగా బ్రతకడం తప్ప, తప్పు అన్నట్టుగా లోకం చెప్తుంది, సైతాను అదే అంటున్నాడు. కానీ ఈరోజు నేను కలిగి ఉన్న సమస్యలోంచి బయటకు వచ్చే మార్గం ఏదైనా ఉందా? దేవుని బిడ్డగా జీవిస్తూ ఆయన చిత్త ప్రకారం నడుస్తున్న నా జీవితంలో దాపరించిన ఈ అననుకూల వాతావరణం నుంచి బయటకు వచ్చే మార్గం ఏదైనా ఉందా? దయచేసి గమనించండి, నువ్వు దేవుని చిత్తము చేసేవాడివైతే, దేవునికి ఇష్టునిగా జీవిస్తున్నట్లయితే, ఆ దేవుని చిత్తము చేసే ప్రక్రియలో నీకేదైనా సమస్య ఎదురైనట్లయితే, ఆ సమస్య నీకు బహు కష్టతరముగా క్లిష్టతరముగా మారుతున్నట్లయితే, ఆ పరిస్థితిలో నుంచి నిన్ను విడిపించగలవాడు ఎవరు ప్రశ్నించుకుంటున్నావా? విడిపించేవాడు లేడు అని దిగులు పడుతున్నావా? అయ్యో, వచ్చి వచ్చి ఇట్లాంటి సమస్యలో చిక్కుకున్నానేమిటి, ఇటువంటి పరిస్థితిలో చిక్కుకున్నానేమిటి అని భయపడుతున్నావా? దేవుడు నమ్ముకున్నందుకేగా నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటున్నావా? ఆనాడు తన శిష్యులు సముద్రపు నట్టి నడి సముద్రం మధ్య, తన చిత్తానికి లోబడిన శిష్యులు కష్టంలో ఇరుక్కున్నప్పుడు, కొండపై నుంచి యేసు మధ్యలో ఉన్న సముద్రపు మధ్యలో ఉన్న తన శిష్యులను చూశాడు. వారు నడి సముద్రములో ఇరుక్కుపోవడం, నడి సముద్రములో చిక్కుకొని పోవడం, ఎదురు గాలికి తట్టుకోలేక ముందుకు సాగే వీలు లేక వాళ్ళు మిక్కిలి కష్టపడడము యేసు చూశాడు. నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, నువ్వు కష్టపడడము ఈ లోకంలో నీ ఇంటివారు చూడలేదేమో, నువ్వు సమస్యల గుండా వెళ్ళడము నీ బంధువులే పట్టి చూడలేదేమో, నువ్వు ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నావో, ఎంత అల్లాడిపోతున్నావో, ఎంతగా నలిగిపోతున్నావో, ఎంతగా కృంగిపోతున్నావో, ఎంతగా కన్నీళ్లు కారుస్తున్నావో, నీ వాళ్లే దాన్ని చూడలేదేమో, పట్టించుకోవట్లేదేమో, గ్రహించటం లేదేమో, చేయూతనివ్వటం లేదేమో, చెయ్యి చాచటం లేదేమో, నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండిపోయావేమో. నిన్ను ప్రేమించేవాళ్లే, నువ్వు ప్రేమించేవాళ్లే నీ కష్టాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారేమో. కానీ ఈరోజు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని చిత్తము చేసేవారిని, తన చిత్త ప్రకారము నడిచేవారిని, అలా దేవుని చిత్తము చేసే ప్రక్రియలో, దేవుని మార్గములో నడిచే సమయములో ఎదుర్కొనే సమస్యలకు, అలా సమస్యల గుండా వెళుతున్నప్పుడు ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, చూడకపోయినా, నిన్ను పిలిచిన ఆ మార్గంలో నడిపిస్తున్న యేసు ఖచ్చితంగా నిన్ను చూస్తాడు. ఖచ్చితంగా యేసు నిన్ను చూడటమే కాదు, మరేం చేస్తాడు? ఎప్పుడైతే తన శిష్యులు మిక్కిలి కష్టపడుతూ ఉండగా కొండపైన ఉన్నటువంటి యేసు తన శిష్యులను చూశాడు. శిష్యులు అనుకున్నారు యేసు ఎలా వస్తాడు, శిష్యులు అనుకున్నారు యేసు వెనక పడవలో రావాలంటే ఎవరో ఒకరు యేసును పడవలో తీసుకురావాలిగా, అందరం మనం పడవలో ఉండిపోయాంగా, ఇప్పుడు యేసు వచ్చే అవకాశము లేదు అనగా వారు అనుకుంటున్నారు. ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితిలో చిక్కుకునిపోయి ఉన్నాం, దేవుడు కూడా మనకు సహాయము చేయలేడు, ఇక దేవునికి కూడా సాధ్యం కాదేమో అనేటటువంటి ప్రశ్నలు మనలో తలెత్తుతాయి, మన మనస్సును తొలిచివేస్తాయి. ఈరోజు అనుకుంటున్నావా, నా సమస్య ఎవరూ తీర్చలేరు, నాకున్నటువంటి పరిస్థితి నుంచి నన్ను ఎవరూ విడిపించలేరు, నా పరిస్థితులను ఎవరూ మార్చలేరు అనుకుంటున్నావా? నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని చిత్త ప్రకారము నడుస్తున్న వ్యక్తివైతే, దేవునికి ఇష్టుడు అయితే, నువ్వు ఏ సమస్యలో ఏ కష్టంలో ఇరుక్కున్నావో, అల్లాడిపోతున్నావో, అటువంటి పరిస్థితిలో నా ప్రభు నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు అనొచ్చు. బ్రదర్, చూస్తే మాత్రం ఏం లాభం? ఏదైనా చేస్తే కదా, మా సమస్యలోంచి విడిపిస్తే కదా, మమ్మలను మేము చేరుకోవలసిన గమ్యానికి చేరిస్తే కదా మాకేదైనా ఉపయోగం, చూస్తే ఏం లాభం? దయచేసి గమనించండి, నా ప్రభువు చూసేవాడు, ఆ తర్వాత చేసేవాడు. దేవుడు మనకు స్మూత్ జర్నీ ప్రామిస్ చేయలా, దేవుడు మనకు ప్రశాంతమైన ప్రయాణాన్ని వాగ్దానం చేయలా,
క్షేమకరమైనటువంటి గమ్యానికి చేరుస్తానని వాగ్దానం చేశాడు. నీవు చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకునే రోజు త్వరలో రాబోతుంది. నువ్వు ఏ ప్రయత్నమైతే, ఏ పనినైతే నువ్వు దేని నిమిత్తం ప్రారంభించావో దాని విజయాన్ని చూసే రోజు త్వరలోనే రాబోతుంది. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, దేవుని చిత్తంలో ముందుకు సాగు. అలా ముందుకు సాగడంలోనే ఆశీర్వాదం ఉంది. దేవుని చిత్తములో కష్టాలు పడడంలోనే ఆశీర్వాదం ఉంది. అనేక సందర్భాల్లో సైతాన్ నన్ను శోధిస్తూ వచ్చాడు, ఏం పొందుకున్నావు ప్రభువు నమ్ముకొని, ఏమి సంపాదించావు ప్రభువును విశ్వసించి, ఆఖరికి తల్లిదండ్రులనే కాదనుకున్నావు, బంధువుల్ని కాదనుకున్నావు, అంత మంచి ఉద్యోగాన్ని కాదనుకున్నావు, ఆస్తిని కాదనుకున్నావు, అనాథగా మిగిలిపోయావు, ఏమి సంపాదించావు అని సైతాను నిన్ను శోధిస్తున్నాడేమో, బాధిస్తున్నాడేమో, సవలక్ష ప్రశ్నలు వేసి నిన్ను విసిగిస్తున్నాడేమో. వీటన్నిటిని పటాపంచులు చేయటానికి దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడాలని చెప్పి ఆశపడి ఈ విలువైన వర్తమానాన్ని నీకు అందిస్తున్నాడు. ఏమని? నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీ సమస్యలను నేను చూస్తున్నాను, నీ కన్నీటి నేను చూస్తున్నాను, త్వరలోనే నేను నీ దగ్గరికి వస్తున్నాను, అద్దరికి నిన్ను చేరుస్తాను. విశ్వసించిన వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ఆత్మీయ జీవితంలో అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్న, వాక్యానుసారంగా జీవించిన, నీతి మార్గములో నడిచిన, నీ చిత్తము చేస్తూ ఉన్నా ఆటుపోట్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కరువు రావచ్చు. ఆ సమయంలో నా విశ్వాసము పరీక్షించబడుతుంది, ఆ సమయంలో నా విధేయత పరీక్షించబడుతుంది. అలా పరీక్షించబడినప్పుడు నాయనా, నేను నీకు నమ్మకస్తునిగా, నిన్నే ఆధారము చేసుకొని జీవించేవానిగా, నీ పాదములను పట్టుకొని అక్కడే నాయనా నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవానిగా నాయనా నన్ను సిద్ధపరచు. నీ చిత్తమును ఎరిగి ఆ నీ చిత్తములోనే ముందుకు సాగటానికి, కష్టమైనా నష్టమైనా, ఆరు మబ్బులే కమ్మినా, ఎదురుగాలి వీచినా, అలలు ఎగసెగసి పడి మా ప్రయాణాన్ని కష్టతరముగా మార్చినా, ఏమాత్రము వెనుకంజ వేయక, ఏమాత్రము నీ చేతిలో నుంచి మా చేతిని లాగేసుకొనక, ఏమాత్రము సైతానుకు తావివ్వక, లోకంలో కలిసిపోక, అయ్యా మీరు ఆశించినట్టుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.